Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu, guys. This is your master teacher, Soumya Sheikh. And today we are going through 10 most important topics that you should never, never, never miss. Science. I'm science in the sense, anti, ante, guys. So, chemistry, biology. As well as physics, E3 law, AVYT, important topics which you should never miss. These three, రెండు ఈ మూడు కలిపి సైన్స్ అని అంటాం కదా. సో ఈ సైన్స్ మొత్తంలో మీరు మిస్ అవని ఆ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు క్విక్ క్విక్ గా అందరూ లైక్ చేసండి. లెట్స్ ఎయిమ్ ఫర్ 300 ప్లస్ లైక్స్ ఫర్ దిస్ వీడియో. ఓకే నా పిల్లలు, దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. లెట్స్ స్టార్ట్ విత్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో వాట్ ఆర్ ద టాపిక్స్ యూ షుడ్ నాట్ మిస్ అంటే చూడండి గాయస్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ యూ విల్ బి హ్యావింగ్ కదా, లైక్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రైట్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడేషన్ అండ్ ఆల్ దోస్ డెఫినేషన్స్ ఏవేవైతే ఉన్నాయో యూ మస్ట్ రీడ్ దట్. ఇంకా ఏమేమి ఉన్నాయో కెమిస్ట్రీ చెప్పండి, బికాస్ దిస్ ఈజ్ యువర్ బయో మ్యామ్ కదా. ఐ డోంట్ నో దాట్ డీప్లీ అబౌట్ కెమిస్ట్రీ, సో టెల్ మీ దట్ ఆల్సో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఈ రిడాక్స్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, ఏవేవైతే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో దట్, ఇంకా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రైట్? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈ టైప్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ యూ హ్యావ్ టు లెర్న్, రైట్? ఇంకా రియాక్షన్స్ ఆఫ్ సోప్, కెమిస్ట్రీలో చూసుకుంటే రియాక్షన్స్ ఆఫ్ సోప్, ఆల్ దాట్, లైక్ యుల్ బి హ్యావింగ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో సమ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ యుల్ బి హ్యావింగ్ కదా. ఆ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యూ మస్ట్ ఫోకస్ సమ్ వాట్ మోర్. కొంచెం మీరు యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఈ కెమికల్ బ్యాలెన్సింగ్, కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అది అర్థం చేసుకుంటే మీరు కెమికల్ ఈక్వేషన్స్ ఈజీగా బ్యాలెన్సింగ్ చేసేసుకోగలరు. ఓకే, ఫోకస్ ఆన్ దాట్ టు. నౌ లెట్స్ టు బయాలజీ. బయాలజీలో ఏమేమి ఉన్నాయి గైస్? ఫస్ట్ డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ సర్క్యులేషన్, వీ హ్యావ్ యూరిన్ ఫార్మేషన్ కూడా. యూరిన్ ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, విటమిన్స్ టేబుల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ టేబుల్, ఇంకా ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో వీ హ్యావ్ ద టేబుల్ కదా, ఎక్స్క్రీటరీ సిస్టమ్ టేబుల్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ టేబుల్, రైట్? దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టేబుల్స్ కూడా నేర్చేసుకోండి. ఇఫ్ యూ సీ ఇన్ ఆర్ ఎన్వైరన్మెంట్ లో మనం చూస్తే, ఆర్ ఎన్వైరన్మెంట్ లో త్రీ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిరమిడ్స్ ఖచ్చితంగా నేర్చేసుకోండి. అండ్ మియోసిస్ మైటోసిస్ నేర్చేసుకోండి ఖచ్చితంగా. ప్లస్ మేల్ అండ్ ఫీమేల్ డయాగ్రామ్స్, మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా నేర్చేసుకోండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ టెల్ వాట్ డూ వీ హ్యావ్. సో మెయిన్ గా ఇవి వీ కెన్ సీ, దీస్ ఆర్ ద మెయిన్ ఫ్రమ్ బయాలజీ. ఓకేనా? సో ఇంకా గైజ్, యూ మస్ట్ లెర్న్ వన్ మోర్ థింగ్, మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాస్ కూడా. మోనోహైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్, హెరిడిటీ నుంచి యూ షుడ్ నెవర్ మిస్ ఆల్ దీస్ టాపిక్స్. యూ షుడ్ నెవర్ మిస్ ఆల్ దీస్ టాపిక్స్. వీ హ్యావ్ ప్లాంట్ హార్మోన్స్ టేబుల్, రైట్? ప్లాంట్ హార్మోన్స్ టేబుల్లో వీ హ్యావ్ సైటోకైనిన్స్, జిబెరిలిన్స్, ఆల్ దోస్, ఆ టేబుల్ ఉంది కదా. ఇంకా ఏమేమి హార్మోన్స్ ఉన్నాయో గుర్తున్నాయా? కమెంట్ చేయండి ఇంకా ఏ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయో. సో ఆల్ దీస్, all those plant hormones. Okay, now let's coming to the physics. Physics lo chuste what are those aim aim are important points and chuste chudandi guys, concave mirror as well as and convex lens,
కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ వాటి రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఈవెన్ ఫార్ములాస్ యూ నీడ్ టు లెర్న్ కదా, బికాస్ ఈ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ మీద మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆ ఫార్ములా మీరు అక్కడ అప్లై చేసి యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్ ఫార్ములాస్ రైట్. కాన్వెక్స్ లెన్స్ లైక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ అవి నేర్చుకోండి, ఈ లెన్స్ అన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి, వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమని మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ టాపిక్ మీద కూడా వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకోండి, డెఫినేషన్స్ చూసుకోండి, ఆ మిర్రర్ రూల్స్ ఏవో చూసుకోండి అసలు. సో ఇప్పుడు నేను ఒక్కో చాప్టర్ ఫిజిక్స్లో ఒక్కో చాప్టర్ నుంచి లైక్ ఎలా వస్తాయని మనం చూసుకుందాం. హ్యూమన్ ఐ వీ హ్యావ్ కదా, ఇఫ్ వీ సీ ఇన్ హ్యూమన్ ఐలో మనం చూస్తే చూడండి గాయస్ ఏమేమి వస్తాయి అనిపిస్తుంది మీకు, టెల్ మీ ఏమేమి వస్తాయని అనిపిస్తుంది. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అనే ఒక ప్రాబ్లం ఉంది గాయస్, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ప్రాబ్లం కాదు క్వశ్చన్, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఓ దాట్ అందులో యుల్ బి హ్యావింగ్ మయోపియా. మయోపియా అంటే ఏంటి, హైపర్ మెట్రోపియా అంటే ఏంటి రైట్, ఆల్ దోస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు లెర్న్. ఫిజిక్స్లో మనం చూస్తే ఇంకా డిస్పర్షన్ త్రూ ప్రిజం హీట్ చాప్టర్ లో ఒక డెరివేషన్ ఉంది గాయస్ అబౌట్ దాట్ బాయిలింగ్ సమ్ బాల్ కైండ్ ఆఫ్ థింగ్, మనం దాంట్లో వేస్తాం కదా ఒక బీకర్ లో వేసి దాన్ని బాయిల్ చేస్తాము, దట్ డెరివేషన్ ఉంది కదా, ఆ డెరివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కెలోరీ మీటర్ డెరివేషన్ కదా అది, ఆ కెలోరీ మీటర్ డెరివేషన్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆ ఫినామినా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్, బికాస్ అది చాలా ఇయర్స్ నుంచి రిపీట్ అవుతుంది. బికాస్ చూడండి ఏవైతే లైక్ న్యాచురల్కి రిలేటెడ్ మనం న్యాచురల్ లైఫ్లో ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తామో దాని బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు గాయస్, అలా అని వేరే అడగట్లేదని కాదు. చూడండి స్కాటరింగ్ ఆఫ్ లైట్లో మనం చూస్తే లైక్ న్యాచురల్ బేస్డ్ ఫినామినా, మనం న్యాచురల్గా చూసే ఫినామినా అది రైట్. సో అలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా ఇఫ్ యూ సీ ఇన్ ఎలక్ట్రిసిటీలో మనం చూస్తే ఓమ్స్ లా వీ హ్యావ్ రైట్, ఓమ్స్ లా ఉంది. సో ఆ లాస్ కిర్కోఫ్స్ లా, ఓమ్స్ లా అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓమ్స్ లా కిర్కోఫ్స్ లా ఆ లాస్ అన్ని నేర్చుకోండి గైస్, డెఫినేషన్స్ అన్ని చూసుకోండి, డెఫినేషన్ చూసుకొని ఫార్ములా అసలు ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అది కూడా చూసుకోండి. ఇంకా యూ హ్యావ్ దట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అవి కూడా, దట్ థంబ్ రూల్స్ ఏవేవైతే ఉన్నాయో గో త్రూ దట్ థంబ్ రూల్స్ ఆల్సో. ఓకే, జూల్స్ లా ఆఫ్ హీటింగ్ గో త్రూ ఆల్ దాట్ ఆల్సో గాయస్, గో త్రూ ఆల్ దాట్. ఇంకా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ రైట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, ఇంకా స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ సొలెనాయిడ్ ఏంటది, స్ట్రెయిట్ కరెక్టే చెప్తున్నానా, స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్వశ్చన్ ఉంది కదా, క్యారింగ్ కండక్టర్ సొలెనాయిడ్ గురించి, అబౌట్ సొలెనాయిడ్ సంథింగ్ ఈ క్వశ్చన్, ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఇంకా లైక్ యూ హ్యావ్ డొమెస్టిక్ కరెంట్ ఇంకా ప్యారలల్ ఏంటి అసలు, ప్యారలల్ ప్లస్ సిరీస్ కనెక్షన్స్ గురించి, కనెక్షన్స్ మీద చూడండి గాయస్ యుల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్స్. సో ఈ కనెక్షన్స్ ఆల్సో లైక్ యుల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్స్ కదా, దీని మీద రిలేటెడ్ ఆల్సో
So I also have formulas right for that also you can go through. The overloading and earthing gurinchi. Overloading and earthing gurinchi also you need to go through. నేను ఇందాక చెప్పాను కదా, సో కొన్ని న్యాచురల్ ఫినామినాకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు అని. సో ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఒక్కసారి నేను క్విక్ క్విక్ గా మళ్ళీ రిపీట్ చేసేస్తాను. చూడండి గాయస్, లెట్స్ కమ్ ఫ్రమ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఇఫ్ యూ సీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రీడాక్స్ రియాక్షన్స్ ఏవేవి ఉన్నాయో ఆల్ దోస్ ఇంపార్టెంట్ రియాక్షన్స్, దాని వాటి డెఫినేషన్స్, ఇంకా ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయో అవి, రియాక్షన్స్ ఆఫ్ సోప్, ఇంకా యాక్టివిటీస్, దీని బేస్డ్ యాక్టివిటీస్ లైక్ కొరోజన్ కి రిలేటెడ్, ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఇంకా కొరోజన్ అంటే ఏంటి, కొరోజన్, ఇంకా ఒక ప్యాకెట్ లో ఎందుకు చిప్స్, చిప్స్ ప్యాకెట్ లో ఎందుకు నైట్రోజన్ ఎయిర్ నింపుతారు, ఆర్ ఆ నింపిన ఎయిర్ ఏంటి, అలాంటి నార్మల్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో వాటికి కూడా రెడీగా ఉండండి ఆన్సర్స్ ఇవ్వడానికి. బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ కెమికల్ని, ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమని ఇస్తాడు, అలాంటి 1 మార్క్ క్వశ్చన్స్ లో ఇస్తాడు. ఓకే, బయాలజీ ఇఫ్ యూ సీ డబుల్ సర్క్యులేషన్, యూరిన్ ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, విటమిన్ టేబుల్, ఎక్స్క్రిటరీ ఆర్గాన్ టేబుల్, గో త్రూ ఆల్ దాట్. ఇంకా అవర్ ఎన్వైరాన్మెంట్ లో 3 పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో డోంట్ లీవ్ దట్ పిరమిడ్స్. మియోసిస్ మైటోసిస్ నేర్చుకోండి, బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఇట్ మోర్, అదర్వైజ్ యూ కాంట్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రీప్రొడక్షన్ చాప్టర్ ఒకవేళ వస్తే యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. నేర్చుకుంటే దిస్ ఆల్సో యూ కెన్ యాడ్ అప్ అండ్ మేక్ ఇట్ అ లిటిల్ లాంగ్ ఆన్సర్. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్స్ కూడా నేర్చేసుకోండి. ఐ హావ్ ఆల్రెడీ మేడ్ వీడియోస్ ఆన్ ఆల్ దీస్ గైస్. బయాలజీ మీద ఐ హావ్ ఆల్రెడీ మేడ్ అ వీడియోస్. మోనో హైబ్రిడ్ అండ్ డై హైబ్రిడ్ క్రాస్ ఆల్సో యూ నీడ్ టు గో త్రూ, బికాస్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ హార్మోన్స్ టేబుల్ వీ హ్యావ్ కదా, టేబుల్ ఆల్సో చూసుకోండి. ప్లాంట్ హార్మోన్ టేబుల్ దట్ ఈస్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ టేబుల్ గురించి కూడా ఆల్రెడీ చెప్పేశాను కదా నేను. ఇంకా ఫిజిక్స్ లో మనం చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ ఏంటి, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, వాటి రూల్స్ ఏంటి, వాటి ఫార్ములాస్ ఏంటి అనేది చూసుకోండి. లెన్స్ కూడా యూ విల్ బి హ్యావింగ్ ఫార్ములాస్ కదా, లెన్స్ కే కదా ఫార్ములాస్ యూ హ్యావ్, వాటి ప్రాపర్టీస్ ఏంటి అవి కూడా తెలుసుకోండి. ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా సేమ్, యూ విల్ బి హ్యావింగ్ అ ప్రిజమ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి కదా మీకు. సో గో త్రూ దాట్. హ్యూమన్ ఐ చాప్టర్ లో చూసే డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లో మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా యూ హ్యావ్, గో త్రూ దాట్ ఆల్సో. ఎగ్జాంపుల్స్ ఏంటి వాటికి అనేది కూడా చూసుకోండి. మయోపియా హైపర్ మెట్రోపియా 9th క్లాస్ బయాలజీలో ఉంది కదండి గాయస్ మీకు, రైట్? 9th క్లాస్ బయాలజీలో ఉంది రైట్ మీకు. డిస్పర్షన్ త్రూ ప్రిజమ్, క్యాలరీమీటర్ అదేంటి డెరివేషన్ ఉంది కదా, గో త్రూ దాట్ డెరివేషన్ ఆల్సో. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎలా జరుగుతుంది, దాని వెనకలు ఉన్న ఫిజిక్స్ ఏంటి. ఓకే, తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్లో చూస్తే ఓమ్స్ లా, దాని వాటి డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అదంతా చూసేసుకోండి. కిర్కాఫ్స్ లా కూడా చూసేసుకోండి. థంబ్ రూల్స్ ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్స్, సో అదంతా బాగా తెలుసుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోండి అవి. గో త్రూ దాట్. జూల్స్ లా ఆఫ్ హీటింగ్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్స్. స్ట్రెయిట్ కరెంట్, క్యారింగ్ కండక్టర్స్, సోలెనాయిడ్, డొమెస్టిక్ కరెంట్స్, ప్యారలల్ ఆర్ సిరీస్, ఓవర్లోడ్ అండ్ ఎర్తింగ్. సో యూ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ ఆల్సో. దాట్స్ ఇట్ గైస్. సో ఇవే చాప్టర్స్, బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ఐవీసాట్ 2024, వాట్ ఈస్ ఇట్? దిస్ ఈస్ ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ గైస్. సో ఈ టెస్ట్ మీరు రాస్తే 70% మీకు స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది, అది కూడా ఇన్స్టెంట్ గా దొరుకుతుంది. ఎవరు దీన్ని రాయొచ్చు అంటే 8th క్లాస్ నుంచి, 8th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు ఎవరెవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళందరూ రాయొచ్చు. ఎందుకు, ఫౌండేషన్ ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ కి డైరెక్ట్ గా, నీట్ జేఈ ప్రిపరేషన్ కి కూడా మీరు రాయొచ్చు గాయస్. సో రాస్తే ఏమవుతుందంటే 70% స్కాలర్షిప్ ఏదైతే మన వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్ లో మీకు దొరుకుతుంది. సో ఈ టెస్ట్ మీరు ఎక్కడి నుంచి అయినా, ఏ టైంలో నుంచి అయినా తెలుసు, అండ్ ఎర్న్ అప్ టు 2x డబుల్ స్కాలర్షిప్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు ఆఫ్లైన్ సెంటర్ నుంచి.
డబుల్ టైమ్స్ ఎక్కువ. సో మీ విల్ బి హ్యావింగ్ మోర్ మోర్ ఛాన్స్ సో దట్ యూ క్యాన్ విన్ హియర్. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ సెంటర్ నుంచి తీసుకుంటే ఫ్రీ 1:1 కౌన్సిలింగ్ అనేది మీకు జరుగుతుంది మన ఎక్స్పర్ట్తో, మన వేదాంత ఎక్స్పర్ట్స్తో. ఎక్కడ ఉంది ఆఫ్లైన్ సెంటర్స్? మన ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి గైస్, ఆంధ్రాలో మనం చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రైట్, ఆల్ ది గుంటూరు, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ వేరే చోట్ల కూడా లైక్ చెన్నై, కోయంబత్తూర్, మదురై, నాగ్పూర్, ఔరంగాబాద్, పటియాల, త్రిచి, ముజఫర్పూర్, ఢిల్లీ, ఆల్ దీస్ ప్లేసెస్ లో కూడా మనకు ఉన్నాయి. సో యూ క్యాన్ గో త్రూ దిస్. అనదర్ థింగ్ గైస్, ఇఫ్ యూ వాంట్ ఎనీ లైక్ మీకు పీడిఎఫ్స్ కావాలంటే యూ క్యాన్ గో త్రూ దిస్. సో కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లాస్ 10th అండ్ క్లాస్ 9th ప్రీ పీడిఎఫ్స్ అని ఉన్నాయి. అక్కడ మేము మోడల్ పేపర్స్ కూడా మీకోసం యాడ్ చేసాము, ఫ్రీ పీవైక్యూస్ పెట్టాము, వీడియోస్ పెట్టాము, ప్లేలిస్ట్ అన్ని అరేంజ్ చేసి పెట్టాము, మైండ్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. యూ క్యాన్ గో త్రూ ఆల్ ఆఫ్ దట్. So that's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Don't forget to like, share and subscribe guys. If you like this video, don't forget to like and share chesandi mee friends ki manchiga, and subscribe kuda chesukondi guys. That's it, bye bye pillalu.